ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రీలత గారు, ముందుగా మీ కుటుంబం గురించి చెప్పండి. మేము వివో లీడర్ నుండి అధ్యక్షురాలుగా మారిపోయాను మేడం. అందులో మా వారి సపోర్ట్ బాగుంది. మా ఆయన, ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ. మీ వారి పేరు? మా వారి పేరు సూర వెంకట స్వామి. మా కొడుకు అరుణ్ కుమార్, బిడ్డ అక్షిత. ఏం చేస్తుంటారు? మా ఆయన బయట దేశం పోతాడండి. మా కొడుకు బీటెక్ చేస్తాడు. బిడ్డ 7th క్లాస్ చదువుతుంది. మీరు ఏం చదువుకున్నారు? మేము 9th క్లాస్ వరకు చదువుకున్నాం మేడం. 9th క్లాస్ వరకు చదువుకున్నాను. సరే, ముందుగా మీరు ఈ వెలుగులో ఎట్లా చేరారు, ఈ సంఘంలో ఎట్లా చేరారు? స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ లో 18-19 సంవత్సరాలు అవుతుంది మేడం. మేము ఇట్లా గ్రూప్ లో చేరి అందులో నుండి వివో అది గ్రూప్ లీడర్ గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మళ్ళా ఈ సంవత్సరమే 2 సంవత్సరాల క్రితం గ్రూప్ అధ్యక్షురాలుగా వివో లీడర్ గా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా ఉన్న నుండి అది వడ్ల సెంటర్ ఐకేబ్ లా పనిచేస్తున్నాను. అందులో చేయాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? అంటే అందులో ఇక మా ఊర్లో ఎక్కువ వరి పంట ధాన్యం ఎక్కువ వస్తుంది కాబట్టి మగవాళ్ళే ఆ పని చేస్తుంటారు కదా, అది మీరు చేయాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఇక్కడ ఫస్ట్ నుండి అధ్యక్షురాలు ఇట్లా 3 లీడర్ ఎన్నుకొని వాళ్ళే పనిచేస్తారు. అందులో అప్పటి నుండి ఒక 2 సంవత్సరాలకు ఒకసారి 3 మారుతూ ఉండేది. ఇక ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము ఉన్నాం అందులో అధ్యక్షురాలుగా ఉండి ఐకేపీ సెంటర్ మంచిగా నడిపించుకున్నాం. ఎక్కువ మంది రైతులు ఉన్నారు, వరి పంట కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం 80 లోళ్ల వరి ధాన్యం వెళ్తుంది. అందులో మీరు చేసే పని ఏంటిది? మేము చేసేది రైతులు సీరియల్ నెంబరు రాస్తాము వడ్లు పోసిన తర్వాత. తర్వాత ఇంకా 2 లీడర్లు, ఒకళ్ళు మాస్టర్ చెక్ చేస్తారు. వాళ్ళు వరి ధాన్యం రాగానే మాస్టర్ చెక్ చేసి వచ్చే రోజు గింత వచ్చింది, మళ్ళా జోకే రోజు 17 లోపు రావాలి అని అది చెక్ చేసుకుంటాం. అది రాసుకుంటాం. రాసి తర్వాత జోకేటప్పుడు వాళ్ళకు ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవ్వండి అని తీసుకొని వడ్లు కాంటాక్ట్ చేపిస్తాం. అవి ఏదో మిల్లుకు పంపాలంటే ఇక మా సీఏ గారు ట్రక్స్ ఇట్ రాస్తాడు, సిఓ గారు. ఇక ఇట్లనే నడుచుకుంటా పోతుంది మేడం. ఇప్పుడు వడ్లు ఉన్న రోజులు ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, తర్వాత ఏం పని చేస్తారు? కూలి పనికి వెళ్తాం మేడం. కూలి పనికి వెళ్తారు. ఇటు ఈ పని చేస్తూనే కూలి పని చేస్తారు. ఎట్లా అంటే, కూలి పని అయినా బయట వ్యవసాయం కూడా చేస్తాం? వ్యవసాయం చేస్తాం, కూలి పని చేస్తాం. ఇప్పుడు ఈ వడ్ల దాంట్లోకి వెళ్ళేటప్పుడు చాలా మంది వస్తారు, అంటే ఒక్క ఊరు వాళ్ళు రారు కదా, దాదాపు చాలా ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళని అంటే ఎట్లా అడగడము, తెలుసుకోవడము? ఒక్కొక్కసారి ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు కదా, చేయడం ఫస్ట్ అంటే ఎప్పుడైనా భయం అనిపించిందా, అబ్బా ఇంత మంది వస్తున్నారు, ఇంత మందిని మెయింటైన్ చేయాలి అంటే? ఇక ఫస్ట్ సంవత్సరం కొంచెం భయంగానే ఉండే, రైతులు ఎక్కువ కదా. ఇక లాస్ట్ మూమెంట్ లో కట్టేసరికి మా ఇప్పుడు కావాలి, మా జోకి అంటారని కావాలనే ఈ సీరియల్ నెంబర్ ఆ సీరియల్ నెంబర్ అని కింద మీద ఉల్టా చేసి ఎక్కువ మాట్లాడతారు. అసలు టైంలో ఎక్కువ భయపడకుండా మంచిగా సీరియస్ గా అయ్యి మర్యాద కొద్ది, ఒకసారి సీరియస్ అయినా ఒకసారి మర్యాద కొద్ది చెప్పేటోళ్ళం, ఇది కాదు ఇట్లా కరెక్ట్ చేయాలి సీరియల్ నెంబరు, లొల్లిలు గొడవలు వద్దనుకుంటా మాట్లాడి సంధాయించి పెట్టి పర్లు జోకిచ్చారు. మీరు సంధాయించినప్పుడు వినని వాళ్ళతో ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? అంటే చెప్తే వినని వాళ్ళు కూడా చాలా ఉన్నారు మేడం, ఉన్నారు కానీ అప్పుడప్పుడు కాసేపు ఇబ్బంది అనిపించినా కానీ తర్వాత ఇక మళ్ళా వాళ్ళ కాలే ఇక ఏమనుకునేటోళ్ళు, ఇక సీరియల్ నెంబర్ కొద్ది నడుస్తుంది కదా అని ఇక మేము కూడా బాధపడే వాళ్ళం. అప్పటి మనం తర్వాత వాళ్ళకు ఇక రూల్స్ గిట్లా నడుస్తుంది కాబట్టి ఇదే నడిపించింది, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అని కొంచెం మర్యాద కొద్ది చెప్పేవాళ్ళు. చెప్తే సరే అని కొంతమంది ఒప్పుకునేది, కొంతమంది ఇట్లా లొల్లి చేసిపోయేటోళ్ళు. ఇక అట్లనే నడుస్తూనే ఉండేది. ఇప్పుడు అందులో పని చేయడం వల్ల మీకు ఆదాయం ఎంత వచ్చింది, అంటే ఎన్ని నెలలు పనిచేశారు? ఆదాయం వర్షాకాలం నెల 20 రోజులు పనిచేస్తాం, 50 రోజులు జరుగుతుంది. అప్పుడు మంచిగానే ఒక 80 లోన్లు పోయిందంటే 5-6 లక్షల 5 కోట్ల మీదనే ఉండే మేడం, 5-6 లక్షల కమిషన్ తోనే వచ్చింది. ఇక ఇప్పుడు వేసంగి పంటకు 4 రోజులు ఉన్నాం, ఇప్పుడు కూడా 25 లోన్లు అట్లు వేయాలి. ముందటి కాలంలో కూడా మీరు అదే పని చేస్తారా? 2 సంవత్సరాల నుండి ఉంటాను. అంటే మీరు 9వ తరగతి చదువుకున్నారు కదా, అక్కడ చూడడం అనేది ఇబ్బంది అనిపించిందా? ఏమనిపించలేదు మేడం. చదువు పరంగా అంటే ఇట్లా అది ఉపాధి హామీలో 18 సంవత్సరాల నుండి మేటి చేసిన మేడం, మేటి చేసిన ఇక అదే కంటిన్యూ అయింది, అదే చదువు. ఇప్పుడు ఇంట్లో కూడా ఇక అన్ని రాసుడు, అంత ఇబ్బంది అందులో చేయడం వల్ల ఇందులో ఎప్పుడైనా అనిపించరా 9వ తరగతి కాకుండా నేను ఇంకా కొంచెం ఎక్కువ చదివితే ఇంకెప్పుడు ఇంకెక్కువ వచ్చేదేమో అని అనిపించేది మేడం? అనిపించేది కానీ అప్పుడు ఇక ఎక్కువ తెలియదు కదా, ఇక అప్పుడే పెళ్ళి. మీరే చదువుకోలేదా మీ వాళ్ళు? వాళ్ళు ఇంట్లో వాళ్ళే చదివిపోయలేదు.
పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసి సరే, మరి ఇప్పుడు మీరు ఇట్లా బయటకు వెళ్ళి పని చేయడం అనేది మీ వారి సపోర్ట్ అనేది ఎట్లా ఉంది? పిల్లలు ఏమంటారు? పిల్లలకి కూడా ఇష్టమే మేడం, మంచి చేయమని వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. మా ఆయన కూడా ఏమన్నాడు మేడం, అంటే మీ వారు ఇక్కడ ఉండరు అంటారు కదా, మరి నేను ఉండను, నువ్వు బయటకు వెళ్ళడం ఎందుకు, బయట మంచిగా లేదు అనేది చెప్పిన సందర్భాలు ఉన్నాయా? లేదు మేడం అన్నాడు. మేడం తెలివి ఉంది నీకు, తెలివితోని తిరిగి వస్తావు కదా ఏడైనా కానీ, మంచి తెలివి ఉంది కదా అని ఏ పని అయినా చేయమని ముంగటికి దోస్తాడు, ముందటికి ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు మీ వారు లేనందుకు మీ పిల్లలని కూడా చూసుకోవడం కూడా మీ బాధ్యత. అటు కుటుంబాన్ని చూసుకోవడం, ఇటు బయట చూసుకోవడం అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే ఇబ్బంది అది అనిపించలేదా? ఏమనిపించలేదు మేడం. అటు పిల్లలు ఇంట్లో వరకు చూడాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. మీ బాబు తరపున ఎలాంటి సపోర్ట్ ఉన్నది? బాబు తరపున ఓకే మేడం. ఏమన్నాడు, ఆయన ఇక్కడ ఉండడు, హైదరాబాద్ ఉంటాడు ఒక వన్ ఇయర్ నుండి. ఆయన కూడా నాకు ఇట్లా ఇట్లా చేస్తా అంటే సరే అని ఒప్పుకుంటాడు మేడం, చెయ్యమని అంటాడు. ఇట్లా సంఘంలో చేరడం వల్ల ఇప్పుడు మీరు ఒక లాభం అనేది పొందారు, ఒక మీ కాళ్ళ మీద మీరు నిల్చున్నారు కదా. మహిళలకు ఇది ఎంత సపోర్ట్ గా ఉంటది అంటారు ఈ మహిళా సంఘాల వల్ల? సపోర్టే మేడం. మనం టయానికి ఇక బయట డబ్బులు దొరకకున్నా కానీ మన మన గ్రూప్ లాగా ఉన్నాం కాబట్టి శ్రీనిధి వివో అనేది మన టైం మీద తీసుకుంటున్నాం, కట్టుకుంటున్నాం, మంచిగా లాభాలే ఉన్నాయి, మంచిగా నడిపించుకుంటున్నాం. ఇప్పుడు మీరు తీసుకున్నారా శ్రీనిధిలు కానీ? తీసుకున్నాం మేడం, తీసుకున్నాం. బ్యాంకు నుండి తీసుకున్నాం, శ్రీనిధి వివో మొత్తం తీసుకున్నాం, మూడు ఇట్ల తీసుకున్నాం. నెల నెల కట్టుకుంటాం, క్లియర్గా కట్టుకుంటాం. ఒక నెలకు 4,000 ఇక్కడ శ్రీనిధి వివో కట్టుకుంటాం. ఇక బ్యాంకు లింకేజ్ అంటే 1,500 నెల నెలకు అవి కట్టుకుంటాం. ఇప్పుడు మీ తరపున మీ సంఘములకు మీరు ఇవి లోన్స్ లేపివ్వడం కానీ ఇలా చేస్తుంటారా? మేడం తీసుకుంటాం. ఎవరికి అయితే అప్పు క్లియర్గా తేరిందో వాళ్ళకు మళ్ళా సంఘం మీద మళ్ళా తీసుకుంటారు. అట్లా తీసుకుంటాం. బయట మనం పేమెంట్ ఇప్పుడు బయట వడ్డీలకు ఇచ్చే పైసలకు దీనికి తేడా ఉంది అంటే? తేడా ఉన్నది మేడం. అక్కడ బయట 2 పైసల చొప్పున ఇస్తారు, ఇక్కడ 1 పైసా ఈ శ్రీనిధి తక్కువ వడ్డీ పడుతుంది. బ్యాంకు లింకేజ్ లో కూడా తక్కువ వడ్డీ పడుతుంది కాబట్టి ఇవే ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఇదే లాభం అంటే శ్రీనిధి ద్వారానే లాభం అంటారు. దాదాపు మీ మీ సంఘము ఏర్పడి ఎన్ని ఏళ్ళు అవుతుంది? అప్పటి నుంచి ఎంత లేపారు? మా సంఘము స్టార్ట్ అయ్యి 19-20 సంవత్సరాల దాకా అవుతుంది మేడం. అందులో మాకు ఇక ఇట్లా 2 సంవత్సరాలకు ఒకసారి, అప్పుడు ఫస్ట్ లో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు 5 లక్షల దాకా తీసుకున్నాం. మాకు పొదుపు 2,40,000-50,000 దాకా పొదుపే వచ్చింది ఉన్నది మేడం. అట్లనే ఇక 2-3 సంవత్సరాలకు కాగానే క్లియర్ కాగానే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం. తీసుకుంటూ కట్టుకుంటూ పోతే ఇబ్బంది ఉండదు? ఇబ్బంది లేదు. మీ సంఘంలో ఒకవేళ ఒక మహిళ కట్టలేదు అనుకోండి, అప్పుడు కట్టని పరిస్థితి ఇప్పటి వరకు అయితే రాలే మేడం. క్లియర్ గా కట్టుకుంటాం. ఇద్దరు 16 మందికి 4 వెళ్ళిపోయింది మేడం, కానీ అందరం క్లియర్ గా కట్టుకుంటాం. ఇక వాళ్ళకు వయసు ఎక్కువ అయ్యి వాళ్ళు మేమే ఉండమని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. తప్పుకున్న తర్వాత మేము 13 మందిని కట్టుకుంటున్నాం, తెచ్చుకొని మా క్లియర్. ఒక ఊరు వాళ్ళేనా? ఒక ఊరు ఒకటి వాడ. ఇప్పుడు మీరు ఈ పనితో స్కూల్ ఏం చేస్తున్నారు? స్కూల్ లో ఇప్పుడు చైర్మన్ గా తీసుకున్నారు మేడం. అంటే ఏం చేస్తారు? స్కూల్ కు పని వచ్చింది, ఇప్పుడు కొత్తగా పని చేపియాలి అని చైర్మన్ గా, అధ్యక్షురాలే చైర్మన్ ఉండాలి, పని చేపియాలి అని అని చెప్పారు. అంటే ఎట్లా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారా, లేకుంటే మీరే ముందటికి వెళ్ళి నేను చేస్తాను అని అన్నారా? లేదు మేడం, ఇప్పుడు ఈ వివోల లీడర్ కు మాత్రం, అధ్యక్షురాలకు మాత్రమే ఛాన్స్ ఉందనని మీటింగ్ లో చెప్పేసారు సార్లు కూడా. ఇక ప్రతి ఊరుకు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కూడా చేయమని అన్నారు. పని చేసేసినాం మొన్న ఎలక్షన్ల అప్పుడు, కరెంట్ పని కొంచెం రిపేర్ ఉంటే అవన్నీ చేసేసినాం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయాక స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఇంకా మిగతా పని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు స్కూల్ పని చేయాలి అని అంటే మేస్త్రీలు కానీ కూలీలు కానీ మెటీరియల్ కానీ కావాలి, అవి అన్ని మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? చూసుకోవాలి. సిఏ తరపున కూడా ఇద్దరం కలిసి చేద్దామని అనుకున్నాం మేడం. ఇక మాకు ఇది కాంట్రాక్ట్ పని చేపించేటోళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ఎట్లా చేస్తున్నా అంటే దానికి చెప్తే మేము చేపిద్దామని. మీ లెక్క ఇట్లా బయట మహిళలు కూడా బయటకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి అని అంటే ఎలా ఉండాలంటారు ఇప్పటి పరిస్థితులలో? ధైర్యంగా ఉండి ఇవన్నీ ఎదుర్కోవాలి మేడం. ధైర్యంగా ఉండి ఎదుర్కొన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు బయట మహిళలకు పని చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి మీ దృష్ట్యా, అంటే మీకు అనిపించేటివి అలాంటివి ఏమన్నా ఎదురైతే వాళ్ళు ఎలా నెగ్గుకు రావాలంటారు? ఏదో బాధ అనిపించకుండా చేసుకుంటే తప్ప ఇక వేరే ఏం లేదు. మొత్తం ఏం ఇబ్బంది? అంటే మీలోకి ఇప్పుడు వేరే వాళ్ళు చేయాలంటే ధైర్యంతో చేయాలి, ఖచ్చితంగా చెయ్యాలి అంటారా? ఆడవాళ్ళు చేయకుండా ఇంట్లో ఉండడం మంచిది అంటారా? చెయ్యాలి మేడం, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోతాం, బయటకు వెళ్తేనే కదా ప్రపంచం తెలిసే. ఇప్పటి పరిస్థితులలో ఇంతకు ముందు వాళ్ళు చేయకుండా ఏం కాదు ఇంట్లోనే ఉండాలి అనేది ఉండే కదా, ఉండే ఈ పరిస్థితులలో ఎలా అంటారు? ఈ పరిస్థితులలో అన్ని చేసి చూడాలి అని
ఎదుర్కోవాలి అని చేసుడు. ఖచ్చితంగా మరి ఇట్లా మీరు బయటకు వెళ్ళడము అందరు అబ్బా నువ్వు ఈ పని చేస్తున్నావు ఆ పని చేస్తున్నావు అని అన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇక కొంతమంది మెచ్చుకునేటోళ్ళు ఉంటారు, కొంతమంది ద్వేషించేటోళ్ళు ఉంటారు. ఇక అన్ని పట్టించుకోక అంటే ఎలా ద్వేషించడం అంటే బయటకు వెళ్తుంది తిరుగుతుంది అనుకుంటారు. ఇక అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపేది మేడం, ఏమనిపేది, నాకు నచ్చింది నేను చేస్తున్నా, తప్పు అయితే కాదు కదా, కరెక్ట్ పని చేస్తున్నా కదా అనిపిస్తుంది. అంతే అంటే అనేవాళ్ళు అంటారు మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు ఈ అధ్యక్షురాలుగా చేశారు అంటే ముందట ఇంకేమన్నా చెయ్యాలనే ఆలోచన ఉందా? నేను ఇది ఒక పని చెయ్యాలి, ఇప్పుడు ఇవి చేస్తున్నా, ఫ్యూచర్ లో ఇంకేమన్నా చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం లేదు మేడం, ఏమన్నా వస్తే చూద్దాం చేయాలి. అంటే ఏదైనా వర్క్ చూసి అబ్బాయి ఈ వర్క్ నేను చేస్తే బాగుండేది, ఏదైనా బిజినెస్ లో గానీ లేకుంటే పిల్లల్ని సెటిల్ చేయడం అనేది కూడా ఉంటది. పిల్లల్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు? పిల్లల్ని సెటిల్ చేయాలని ఉంది మేడం. కొడుకు చదివిండు మంచిగా, బీటెక్ చేస్తాడు, ఆయనకు జాబ్ లో రావాలని అదే మా బాధ. అమ్మాయి 7th అయిపోయింది మేడం, ఇప్పుడు 8th పడుతుంది. అదే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం, ఎంత కష్టపడి అయినా గానీ కూలి చేసి అయినా గానీ ఇక ప్రైవేట్ గా చదివించుకుంటున్నాం మేడం. ఇప్పుడు మీటింగ్ వచ్చారా? ఏం మీటింగ్ ఇది ఏముంటది? ఎంఎస్ మీటింగ్ అంటే ఇక మన గ్రూపుల తీరు, గ్రూపులు ఎట్లా నడుస్తున్నాయి, వివోలు ఎన్ని కడుతుండ్రు, శ్రీనిధి ఎన్ని కడుతుండ్రు, ఎంత బాకీ ఉన్నది ఊర్లో, ఎట్లా రికవర్ అవుతున్నది, బ్యాంకు లింకేజ్ ఎన్ని లక్షలు ఉన్నది, అవన్నీ వివో మీటింగ్ ఊళ్ళే 17th పెట్టుకుంటాము. అక్కడ అన్ని తెలుసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పాలి. మీరు చెప్పాల్సి వస్తుంది మీ గ్రూప్ గురించి. మీరు చెప్పాలి. మా గ్రూప్ మా ఊర్లో 27 గ్రూపులు ఉన్నాయి. ఒక ఊర్లో 27 గ్రూపులకు ఇప్పుడు నేను అధ్యక్షురాలి. ఆ 27 గ్రూపులలో ఏం జరుగుతున్నది అన్నది ఇక్కడ చెప్పాలి. అంత మందిని కవర్ చేయడం అనేది ఎట్లా మీరు అంటే మీకు ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు, శ్రీనిధి వివో డబ్బులు తీసుకున్న వాళ్ళు ప్రతి నెల మీటింగ్కి వస్తారు డబ్బులు కట్టడానికి. వచ్చినప్పుడు ఇక కొంతమంది కడతారు, కొంతమంది కట్టని వాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళని కట్టమని చెప్పుడు. ఇక బాగా కట్టని వాళ్ళని కూడా ఇక్కడ ఆఫీస్ నుండి వస్తారు రికవర్కు. ఇక వాళ్ళ దాకా వాళ్ళతో పోవుడు కానీ అప్పటిదాకా రాలే మా ఊళ్ళో, మంచిగా క్లియర్గా కట్టుకుంటారు. ఇప్పటికైతే అలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు లేపని వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారా మీరు ఇట్లా లేపుకోవచ్చు, మీకు పనికి పనికి వస్తాయి అని చెప్పి? ఇక తెలుసుకుంటారు మేడం, అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు తీసుకోరు. గ్రూప్ తీర్మానం రాసి అలా సంతకాలు పెట్టి వివో తరపునే ఇస్తారు డబ్బులు. ఇప్పుడు మీరు ఈ మహిళా సంఘం తరపున మీటింగ్ లకు ఇక్కడికి వచ్చారా, దూర ప్రాంతాలకు కూడా వెళ్లిన రోజు? మంచిర్యాల వేయినాం మేడం 2-3 సార్లు. సో అది వడ్ల సెంటర్ గురించి కలెక్టర్ ఆఫీస్ కు రావాలా ఇటు రావాలా అని అటు మంచిర్యాల 2-3 సార్లు వెళ్ళినాం. ఇక జిన్నారం అంటే 24 ఎంఎస్ మీటింగ్ ప్రతి నెల వచ్చుడు. ప్రతి నెల వస్తారు? ప్రతి నెల వచ్చు. అంటే ఇట్లా ఈ మహిళా సంఘాల తరపున ఇంకా బయటకి ఎక్కడికన్నా పిలిచే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఇట్లా జరిగే చెప్పడానికి? ఇప్పటి వరకు అయితే ఎక్కడికి పోలేదు మేడం. ఒక మంచిర్యాల వేయినాం, జిన్నారం అయితే డైలీ వస్తాం నెలకు ఒకసారి. శ్రీలత గారు మీరు చేసే పని గురించి మంచిగా చెప్పిండ్రు, అట్లనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.